సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్లో 1986-87 బ్యాచ్కు చెందిన 7వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 36 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల మరికొన్ని రోజుల్లో కనుమరుగు అవుతుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ త్యాగం వెలకట్టలేనిదని ఉన్న ఊరు కన్నతల్లితో సమానమని చెప్పారు. కొద్ది మంది అబ్సెంట్ కావడం జరిగింది. ఇక టీచర్స్ వచ్చేసి దాంతో సాగర్ ముప్పు గ్రామం తోడబడి కిష్టాపూర్. మేము 1986-87 బ్యాచ్ అప్పుడు ఇక్కడ 7th క్లాస్ వరకే ఉండేది. మా యొక్క గ్రామము అతి కొద్ది రోజుల్లోనే ముంపునకు గురవుతుంది కాబట్టి మా యొక్క తీపి జ్ఞాపకాలను గురువులతో పంచుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మా త్యాగం ఎంతో వెలగట్టలేంది కాబట్టి ఈరోజు కలుసుకోవాలనే ఉద్దేశంతో మేము అంత కలుసుకుంటున్నాము.